రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న భారతీయ జనతా పార్టీలో యువ తెలంగాణ పార్టీ విలీనం కాబోతోంది. బండి సంజయ్ సమక్షంలో పార్టీని విలీనం చేయబోతున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ. ఇక భువనగిరి లోక్సభ నుంచి టికెట్ ఆశిస్తున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. అదే సమయంలో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ కూడా ఆశిస్తున్నారు రాణి రుద్రమ. మరి విలీనం సందర్భంగా దీనిపైన కూడా రాజకీయంగా చర్చ అయితే మొదలైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ రాజేశ్వరి. మొత్తానికి యువ తెలంగాణ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేసేది మాత్రం తేదీ ఖరారైంది. ఆ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాణి రుద్రమ ఈ నెల 16న కూడా బీజేపీ పార్టీలో విలీనం చేయడానికి ఖరారైంది. మొత్తానికి బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీని విలీనం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కూడా పార్టీ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డా బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. దీంతో జేపీ నడ్డా సమక్షంలో చేరాలనుకుంటే మాత్రం ఢిల్లీలో చేరే అవకాశం ఉంది. హైదరాబాద్ లోనే విలీనం చేపడితే మాత్రం పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ ఆధ్వర్యంలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేయనున్నారు. మొత్తానికి మొన్న జరిగిన 2018 ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ తోపుతూ పెట్టుకుని భువనగిరి నియోజకవర్గ అసెంబ్లీ స్థానం నుంచి కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి పోటీ చేశాడు. అప్పటి నుండి కూడా బీజేపీ పార్టీతో యువ తెలంగాణ పార్టీ సక్సెస్ తో ఉన్నారు. మొత్తానికి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా జిట్టా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ బీజేపీ పార్టీలో విలీనం అయిన తర్వాత. అదేవిధంగా రాణి రుద్రమ వరంగల్ జిల్లాలోని నర్సంపేట లేదంటే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూడా స్థానం కల్పించాలని మాత్రం బీజేపీ పార్టీని కోరుతున్నట్లు సమాచారం. అయితే గత కొద్ది రోజులుగా కూడా యువ తెలంగాణ పార్టీలను విలీనం చేయాలి అనేసి కూడా ఇటు బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీలు కూడా యువ తెలంగాణ పార్టీని సంప్రదించాయి. ఏ పార్టీలో విలీనం చేయాలనే దానిపై మాత్రం మల్లగుల్లాలు పడ్డ యువ తెలంగాణ పార్టీ చివరికి మాత్రం బీజేపీలో విలీనం చేయాలని మాత్రం నిర్ణయించుకుంది రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.